నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా 1,42,32,000 రూపాయలను 3వ విడత లబ్ధిదారులకు అందించాం. శాసనసభ్యులు అన్నాబతని శివకుమార్ వెల్లడి. ఆస్తి పన్ను, చెత్త పన్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. సమస్యల పరిష్కారం కోరుతూ 2వ రోజు కొనసాగిన మున్సిపల్ కార్మికుల సమ్మె. వాహన మిత్ర పథకం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డ్రైవర్లకు 10,000 రూపాయలను ఆర్థిక సహాయం అందించి వారికి అండగా నిలబడుతున్నారని శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రామకృష్ణ కవికళాక్షేత్రం నందు వైఎస్ఆర్ వాహన మిత్ర 3వ విడత కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ విధానం ద్వారా వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ మాట్లాడుతూ సీఎం జగన్ చెప్పిన నాటికంటే 1 నెల ముందుగానే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం క్రింద ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లకు 3వ విడత 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. 3వ విడత వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం క్రింద 1,423 మంది డ్రైవర్లకు 1,42,30,000 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయని డ్రైవర్లకు కూడా పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం క్రింద లబ్ధి చేకూర్చినట్లు తెలియజేశారు. ప్రభుత్వం మానవీయ కోణంలో అన్ని వర్గాల అర్హత కలిగిన ప్రజలకు అవినీతి, కుల, మత రాజకీయాలు చూడకుండా నేరుగా వారికే ప్రభుత్వం సంక్షేమం అందిస్తోందని వెల్లడించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచుకోవాలని పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి 1,423 మంది వాహనదారులకి థర్డ్ ఫేజ్ అంటే 3వసారి 1,42,30,000 రూపాయలు ఈరోజు మీ అకౌంట్లో పడతా ఉంది. ఒకసారి మనం దీన్ని ఎల్లై చేస్తే ఇది 3వసారి. లబ్ధిదారిని చూడండి, ఇది శాసనసభ్యుడిగా నా నిబద్ధత. ఎక్కడా కూడా లబ్ధిదారుడు విషయంలో మనం ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని, పేదవాడికి మేలు జరిగే సిస్టమ్ని దెబ్బతీయకూడదు. మన స్వార్థంకో, మన రాజకీయానికో పేదవాడికి అందే సహాయాన్ని ఆపితే వాడు ఎలా అభివృద్ధి చెందుతాడు? వాడికి తెలిసి తెలియక చేసినా మనం నిజంగా వాడికి లబ్ధి చేకూర్చినప్పుడు వాడు ఆలోచించుకొని ఏ ప్రభుత్వం, ఏ ఎమ్మెల్యే, ఏ ముఖ్యమంత్రి టైంలో మనకు నిజంగా హెల్ప్ జరిగింది, నిజంగా మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది అని వాడు డెఫినెట్గా ఆలోచించుకుంటాడు అన్న ఉద్దేశంతో ఎక్కడా కూడా లబ్ధిదారు విషయంలో కానీ ఇంతకు అధికారులు అందరూ చెప్పారు. ఎమ్మెల్యే గారు, మేము మంచి కోఆర్డినేషన్తో ఎక్కడా కూడా ఎమ్మెల్యే గారు మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడే కానీ ఇంకోటి చేయలేదని. దేనికోసం? లబ్ధిదారుల్లో పారదర్శకత కోసం. ఈ యొక్క 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది చాలా పెద్ద మొత్తం. అటువంటి మొత్తాన్ని మన ప్రభుత్వం ఇవ్వడం అనేది ఎంతో ఆనందదాయకం. అట్లానే మన నియోజకవర్గంలో కూడా మన క్లుప్తంగా చెప్తున్నాను, తర్వాత ఎమ్మెల్యే గారు మీకు అన్ని వివరంగా చెప్తారు. బీసీలకు అత్యధికమైనటువంటి ప్రధానమైన పాత్రగా ఆటోలో, అదేవిధంగా ఎస్సీ వారు, అదేవిధంగా కాపు వారు, ఎస్టీ వారు, ముస్లిం మైనార్టీ వారు, క్రిస్టియన్ మైనార్టీ వారు, ఈబీసీలు అందరికి కూడా అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికీ కూడా మిస్ అవ్వడానికి లేదు.
రావాలి అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం అదేవిధంగా ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పథకాన్ని అర్హులున్న ప్రతి ఒక్కరిని కూడా ఇంప్లిమెంట్ చేయాలని, అతి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఈ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రతి నిమిషం కూడా మమ్మల్ని మానిటర్ చేస్తూ లబ్ధిదారులకు లబ్ధి జరగాలి అని చెప్పి ఈ యొక్క పథకాన్ని ఈరోజు లాంఛనంగా మనం కూడా ప్రారంభించుకుంటున్నాము. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖాలిద్ అనసిం, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, తహసీల్దార్ రవిబాబు, కూలీపురం ఎంపీడీఓ శ్రీనివాసులు, వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు చెన్నుబేన శ్రీనివాసరావు, పార్టీ నాయకులు తాడిబేన రమేష్, బండ్లమూడి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ లేదా అన్నప్పుడు ఫలానా వాహన మిత్ర ద్వారాగా నీకు 10,000 రూపాయలు వస్తున్నాయి కదా, నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు, నీ చేయలేకపోతున్నావు అన్నప్పుడు చాలామంది నాలాంటి ఆటో డ్రైవర్లు లైసెన్స్ ఉండి బండి అతని పేరు మీద లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో 70% ఈరోజు అందరికీ 10,000 రూపాయలు జమ చేయడం జరిగింది. కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలపై ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను భారం మోపడం దుర్మార్గమని ఏపీ పట్టణ పౌర సమాఖ్య తెనాలి కమిషనర్ ములక శివసామిరెడ్డి తెలిపారు. మంగళవారం పెన్షనర్స్ మీటింగ్ హాల్లో తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి కమిటీ కార్యదర్శి బొమ్మదేవర్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శివసామిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విధించిన షరతులకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2,500 కోట్ల అప్పు కోసం రాష్ట్ర ప్రజలపై 10,000 కోట్ల భారాన్ని మోపిందని విమర్శించారు. ఈ నెల 16న సచివాలయాల కార్యదర్శులకు, 17న మున్సిపల్ కమిషనర్కు ఆస్తి పన్ను నోటిఫికేషన్ మరియు చెత్త పన్ను రద్దుపై వినతి పత్రాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. పన్నులు వేసి ప్రజల యొక్క నడ్డి విరగొట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదేదో ఒక్కడికి ఇద్దరికి కాదు, మొత్తం ఈ తెనాలి పట్టణంలో ఉన్న మరి 150,000 మంది ప్రజల మీద మరి ఈ భారం పడుతుంది. ఇప్పుడు ఇవాళ బొత్తా సత్యనారాయణ గారు చెప్తున్నారు 15% మేము పెంచుతున్నాము అన్నారు. ఈ విధంగా 15% పెంచుతున్నామని ఎక్కడా కూడా చట్టంలో వాళ్ళు జీవోలో ఉదహరించాల. తన ఇంట్లో తన ఇంటిని ప్రతి సంవత్సరం ఇంటిదారు రిజిస్ట్రేషన్ చేసుకున్న భారం పడుతుంది. కొండ అద్దెదారుల మీద కూడా ఈ భారం క్రమంగా పడుతుంది. కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పాసం వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు చందు అయ్యప్ప, విఎస్ఆర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డివి సోమయ్య శాస్త్రి, ఆర్టీసీ రిటైర్డ్ పెన్షనర్స్ జిల్లా కోశాధికారి సుబ్రహ్మణ్యం, హజార్ అలీ, పసుపులేటి దుర్గారావు, పి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా టైంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు 1 కేజీ కిలోనూనె 200 రూపాయలు ఉంది. అలాగే అన్ని నిత్యావసరకు అన్నీ కూడా కందిపప్పు, ఉప్పు మొత్తం కూడా సబ్బులు గిబ్బులు మొత్తం పెరిగి జిఎస్టీల పేరుతో రాష్ట్రాన్ని దోచుకు తినేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మద్యపానం విచ్చలవిడిగా బెల్ట్ షాపులు సారా బోరా మొత్తం అమ్మి 1,000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటి దుర్మార్గమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి సమయంలో ఇవాళ ఈ జీవో నెంబర్ 96, 97, 99 తీసుకురావడం దురదృష్టకరం. 196, 197, 198 జీవోలు వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇది చేయకపోతే దీని మీద ప్రత్యక్ష చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. తెనాలి ప్రజలు మేము చెప్పే విషయాలు పూర్తిగా గమనించి మీరు కూడా కలిసి వస్తే ఈ విజయాన్ని మనం సక్సెస్ చేయొచ్చు. దీని గురించి మీరు పూర్తిగా అవగాహన కలిగించుకుని 196, 197, 198 జీవోలు వెంటనే రద్దు చేయడానికి తెనాలి ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. పాఠశాలల విద్యార్థులలో పోషక విలువలు పెంచేందుకు ముఖ్యమంత్రి జగనన్న గోరుముద్ద పథకానికి శ్రీకారం చుట్టి వారికి పోషక పదార్థాలు అందిస్తున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొత్తపేటలోని బాయ్స్ హై స్కూల్ విద్యార్థులకు 6.5 కేజీల కందిపప్పును పంపిణీ చేశారు. కోవిడ్ కారణంగా పాఠశాలలకు సెలవులు ఉన్న కారణంగా విద్యార్థులకు వీటిని అందిస్తున్నట్లు వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ తెలిపారు.
మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ఇవాళ జగనన్న గోరుముద్ద కార్యక్రమం ప్రారంభించాము. జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి పౌష్టిక ఆహారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు పిల్లలకి స్కూల్లో పౌష్టిక ఆహారం ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే కరోనా వల్ల స్కూల్స్ సెలవులు ఉన్నాయి, దానికి ఏం ఇక్కడికి వచ్చి పౌష్టిక ఆహారం తీసుకోవడానికి పిల్లలకి అవకాశం లేదు కాబట్టి వాళ్ళ ఇళ్ళ దగ్గరే పౌష్టిక ఆహారం ఇవ్వటం కోసం ఆ కార్యక్రమం నిరంతరం ఆగకుండా చేయటం కోసం ఈ కార్యక్రమం పిల్లలు ప్రతి ఒక్కరికి ఇంటికి 6.5 కేజీలు కందిపప్పుని ఇవ్వటం జరుగుతుంది. ఈ మన బాయ్స్ హై స్కూల్లో 915 మందికి ఈ ఫుడ్ కార్యక్రమం జరుగుతుంది. తల్లిదండ్రులు దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇబ్బంది లేకుండా సమన్వయ దూరం పాటిస్తూ ఈ పౌష్టిక ఆహారం తీసుకోవాల్సింది కోరుతున్నాం. జగనన్న పథకంలో భాగంగా మా స్కూల్లో మొత్తం 917 మంది విద్యార్థులకు కందిపప్పు ఇవ్వడం జరిగింది. ఈ కోవిడ్ కారణంగా రోజుకో క్లాస్ ఇస్తున్నాము, ఈ రోజు 8వ తరగతి వాళ్ళకి ఇస్తున్నాము. ప్రస్తుతానికి 300 మందికి డిస్ట్రిబ్యూట్ చేశాము, మిగతా రేపు డిస్ట్రిబ్యూట్ చేస్తాము. కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఆర్ మల్లీశ్వరి, కె లక్ష్మీకాంతం, ఆర్ హిమబిందు, కె ప్రదీప్, ఎం శ్రీనివాస్, పి సర్దార్, జి వెంకటేశ్వరరావు, వై శిరీష తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా 10,000 రూపాయలను 3వసారి ఆర్థిక సహాయం అందించినందుకు గాను ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం ఆటోలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు అన్నమత్తుని శివకుమార్, చైర్మన్ సయ్యద్ ఖాలిద్ అన్నసిం, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. కరోనా సమయంలో చెప్పిన దానికంటే 1 నెల ముందుగానే 10,000 రూపాయలను ఆర్థిక సహాయం అందించి అండగా నిలబడిన ముఖ్యమంత్రి జగన్ మరియు శాసనసభ్యులు అన్నమత్తుని శివకుమార్లకు ఆటో డ్రైవర్లు ధన్యవాదాలు తెలియజేశారు. ముందుగా మా తెనాలి నియోజకవర్గం శివన్నకి నమస్కారం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. ఈరోజు వాహన మిత్రాలు 10,000 ఇచ్చారు. మా ఆటో సోదరులందరికీ ఈ సాయం చేసినందుకు మా రుణపడి ఉంటాం మా సీఎం గారికి. ఇప్పుడు ఒక చిన్న విరామం.